జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమెల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కోర్స పోచమ్మ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో ప్రజాప్రతినిధులతో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ప్రభుత్వం సేకరించిన 6.5 భూములు నిర్వాసితులకు ఇవ్వగా మిగులు భూములు సుమారు మండలంలో 300 ఎకరాలు ఉన్నాయని, వాటిని కొంతమంది అక్రమార్కులు సాగు చేస్తున్నా రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారు మండిపడ్డారు. అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దానిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పరిపాలన చేస్తూ నవరత్న పథకాలు అందిస్తూ పేదల జీవితాలు వెలుగునింపుతుంటే చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నిమ్మగడ్డ బాలాజీ, ఎస్ఐ చంద్రశేఖర్, జెడ్పీటీసీ మల్లం వసంత్, సొసైటీ అధ్యక్షులు బోధ శ్రీనివాసరెడ్డి, కోఆక్సిన్ సభ్యులు బి ప్రేమ్ కుమార్, వైసీఎంపీపీ ఎస్ శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు వైసీపీ నాయకులు చక్రి, చందా ప్రసాద్, వనమ రామకృష్ణ, కె వెంకటేశ్వరరావు, కె బాలు, కె సత్యనారాయణ, సామ్యుల్ భాష, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్నారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి అరువులకి ఈరోజు నవరత్నాల పథకాలని అందిస్తూ మరి పేదల జీవితంలో మరి వెలుగు నింపుతుంటే ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ఓరలేక చంద్రబాబు నాయుడు గారు మరి మతి భ్రమించి ఈరోజు మాట్లాడుతున్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.